నారాయణగిరి నియోజకవర్గం పెద్దశంకరం పేటలో జరిగిన ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు కోనం విఠల అధ్యక్షతన జరిగింది. బసవ కళ్యాణ్ ఎమ్మెల్యే శరణు సాలగర మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను పూర్తిగా అప్పుల తెలంగాణను చేసిందని, రానున్న రోజుల్లో నారాయణగిరి గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ సందర్భంగా బసవ కళ్యాణ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప సమక్షంలో టెంకటి సర్పంచ్ సుధాకర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజా సమస్యలు పట్టవని, ఒక్కరోజు కూడా సీఎం క్యాంప్ ఆఫీసులో ఉండకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప మాట్లాడుతూ, రైతులను ఆదుకునే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం యూరియా ధరలను తగ్గించి సబ్సిడీ ద్వారా రైతులను ఆదుకుంటుందని, ఇది రైతులకు కూడా తెలుసు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ బాధ్యులు రవికుమార్ గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రజనీకాంత్, మారుతిరెడ్డి, పత్రి రామకృష్ణ, మండల అధ్యక్షుడు కోనం విఠల్, ఓబీసీ సెల్ అధ్యక్షుడు బండల శ్రావణ్, మంగళి కృష్ణ, విశ్వనాథం, శంకరంపేట మండల బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ఎమ్మెల్యే ప్రవాస్ కి ప్రయుక్త్ మంచ్ పర్ విరాజమాన్, శంకరంపేట కే మండల్ కే అధ్యక్ష కోనం విఠల్ రెడ్డి జీ, కోనం విఠల్ ఓకే కోనం విఠల్ జీ और नारायण खेड़ के एक्स एमएलए विजयपाल रेड्डी जी, जनवार संगप्पा जी, रवि गौड़ा जी, जनार्दन जी, नंदा रेड्डी जी, इस देश के महान पुरुष, अवतार पुरुष नरेंद्र भाई मोदी का एक सपना है तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार होना बोल के एक सपना है, अमित शाह जी का सपना है। दोस्तों,